నేను చేసే వీడియోస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో రావడానికి ఈ గంట కొట్టండి. హాయ్, నా పేరు నవీన్ కృష్ణ. తను నందర కృష్ణ అని పిలుస్తుంటారు. మాది సొంతూరు హుజూర్నగర్, కానీ అమ్మ నాన్న వాళ్ళు ఇప్పుడు కమల్లో ఉంటున్నారు. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందంటే 2015 జనవరి 2nd. మా లైఫ్లో ఆ రోజు ఎప్పటికీ మర్చిపోలేను. మా పెద్దనాన్నగారు చనిపోయారు. అదృష్టం దురదృష్టం నాకు తెలియదు, కానీ మొత్తం నాకు ముగ్గురు పెద్దనాన్నలు. నా పెద్దనాన్న అంటే నాకు చాలా ఇష్టం. నాన్న కూడా నా బ్రదర్స్ కదా. అంతేనా, మా ఫస్ట్ పెద్దనాన్న చనిపోయినప్పుడు ఫస్ట్ టైం నేను ఆ ఊర్లోకి వెళ్ళాను. ఆ రోజు కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత నేను ఆ ఊర్లో ఒకటి గమనించాను. ఆ ఊరు నిండా మూఢ నమ్మకాలు, చేతబడులు, వీటి గురించి ఎక్కువ డిస్కస్ చేస్తున్నారు. నాకు ఆ ఊరు ఎందుకు నచ్చలేదు. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ చాలా డెవలప్ అయ్యాయి, మా వీధి తప్ప. మిగతా ఊర్లన్నీ 2017లో ఉన్నాయి. ఆ ఒక్క వీధి 1947లో ఉన్నట్టు అనిపించింది. అంత పాతగా ఉంది ఆ ఊరు. అది జరిగిన 2 డేస్కి, మా పెద్దనాన్న చనిపోయిన 2 డేస్కి మేము మళ్ళీ ఖమ్మం వెళ్ళిపోయాం. ఫిబ్రవరి 3rd మా మూడో పెద్దనాన్న చనిపోయారు. మా నాన్న చాలా బాధపడ్డారు. ఇద్దరు బ్రదర్స్ ఒకేసారి చనిపోయేసరికి ఆయన చాలా అప్సెట్ అయిపోయారు. ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్లోకి దిగిపోయారు. మా నాన్న కోలుకోవటానికి చాలా టైం పట్టింది. నాకు కూడా మా పెద్దనాన్న అంటే చాలా ఇష్టం. నేను మా నాన్నకైతే నచ్చ చెప్తున్నాను, కానీ నాకు చాలా బాధగా అనిపించింది. March 23rd, ఇది నాకు చాలా లైఫ్లో చాలా బాధాకరమైన రోజు. మా నాన్నమ్మ గారు చనిపోయారు. మా నాన్నమ్మ నాకు చాలా ఇష్టం. మా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు నాకు ఆ రోజంతా బాధతో మనసు చాలా నిండిపోయింది. బాగా బరువుగా అనిపించింది. నేను నాన్న అమ్మ రోజునూరు వెళ్ళినప్పుడు అందరు అక్కడ ఏడుస్తున్నారు, చాలా పెద్దగా ఏడుస్తున్నారు. ఫస్ట్ స్టార్టింగ్లో బాధలు నాకేం అర్థం కాలేదు, కానీ చిన్న చిన్నగా నాకు పిచ్చెక్కినట్టు అయిపోయింది. ఆ ఏడుపులకి మా నాన్న చాలా ఘోరంగా, చాలా చాలా అంటే చాలా బాధగా ఏడ్చాడు. మా అమ్మ, నేను కూడా. ఇప్పుడు మా నాన్నమ్మ పాడే, నాకు ఆ మాట చెప్పడం కూడా ఇష్టం లేదు. ఆ పాడ నేనే మోసాను. మోసినప్పుడు నేను తలకాయ సైడ్ పట్టుకున్నాను పాడిని. నేను, మా తమ్ముడు, ఇంకో ఇద్దరు, మా నాన్న, మా రెండో పెట్టిన పట్టుకున్నాం. వెళ్ళేదారిలో శ్మశానం, ఆ ఊరికి శ్మశానం చాలా దగ్గర. ఊరికి కూడా కాదు, ఊర్లోనే. మా ఇంటి నుంచి జస్ట్ 300 మీటర్స్ దూరంలోనే ఉంటుంది. 300 మీటర్స్ దూరం వెళ్ళడానికి ఎక్కువ టైం పట్టదు. కానీ ఆ పాడ మోసుకుని తెలియని ఆ రోజు ఎన్ని గంటలు పట్టిందో తెలియదు. ఆ రోజు పాడ మోసేటప్పుడు నాకు ఏడుస్తూనే ఉన్నాను. కానీ ఒకనొక టైంలో పాడి మోసేటప్పుడు నిశ్చయంగా నా పక్క నుంచి మా నాన్నమ్మ పిలిచినట్టు అనిపించింది. నేను పక్క తిరిగి చూస్తే మా నాన్నమ్మ తలకి నాకెళ్ళి చూస్తుంది. ఎవరిదాన్ని పాడని పడుకునే పెట్టినప్పుడు ఆకాశం వెళ్ళి చూడలేదా, కానీ మా నాన్నమ్మ తలకి నా వైపు చూస్తుంది. నాకు ఒక్క నిమిషం కళ్ళు పెద్దగా అయిపోయాయి, షాక్ తినేసాను. ఇంతలో ఇంకొక అతను వచ్చి మళ్ళీ తలకాయ స్ట్రైట్గా పెట్టారు. ఆ రోజు అక్కడ పెద్ద వర్షం పడుతుంది. వర్షం 5 మినిట్సే పడింది. ఆ వర్షానికి మొత్తం రోడ్డు అంతా బురద బురద. అక్కడ సరిగ్గా రోడ్లు కూడా లేవు, మొత్తం బురద బురద. వర్షం ఆగిపోయింది. ఇంతలోనే ఎండ మొదలైంది. ఎండ చాలా ఎక్కువగా వస్తుంది. దారిలో వెళ్ళేటప్పుడు కళ్ళు తిరుగు కాలు నేను కింద పడ్డాను. నా బట్టలకి మొత్తం మురికి బురద. అలానే మా నాన్నమ్మ పాడి మోస్తూ శ్మశానానికి వెళ్ళాం. ఆ శ్మశానం చాలా పెద్దది. చితి దగ్గర ఉన్నారు అందరూ. మా నాన్నమ్మ శవానికి కాల్చుతున్నారు. మా నాన్న చాలా గట్టిగా ఏడుస్తున్నాడు. మా అమ్మాయి, మా నాన్న పెద్ద దగ్గరలో ఉంది. నేను బురిలో పడ్డాను కదా,
వాష్ చేసుకుందామని చెప్పి శ్మశానంలో ఉన్న ఒక ట్యాంక్ దగ్గర పంప్ కింద కూర్చున్నాను. మొత్తం స్నానం చేసినట్టు చేసి బట్టల మీద ఆ శ్మశానంలో ఒక రాతి బెంచ్ ఉంది. ఆ బెంచ్ మీద కూర్చున్నాను. కూర్చున్నంతసేపు నా భుజం మీద ఎవరు చేసినట్టు నా జుట్టు మీద ఎవరు చేసినట్టు అనిపించింది. కానీ నేను అంతగా పట్టించుకోలేదు బ్రహ్మ అనుకున్నాను. అట్లా నేను ఎంతసేపు కూర్చున్నానో నాకు తెలియదు. నాకు తెలిసి 2 అవర్స్ పైన కూర్చొని ఉంటాను నేను ఒక్కడిని. మొత్తం తడిపట్టలతో కూర్చోవడంతో నేను కూర్చున్నచ్చు ఆ రాతి బెంచ్ మీద అలానే పడింది. కానీ నా పక్కనే ఇంకొకచ్చు ఉంది ఎవరో కూర్చున్నట్టు. 2 గంటల నుంచి ఇక్కడ కూర్చున్నాను కదా, నా పక్కన ఎవరు కూర్చోలేదు. కానీ కూర్చున్నట్టు ఇత్తడి మరక ఎక్కడి నుంచి వచ్చింది? అది చూసి నేను చాలా షాక్ అయిపోయాను. వెంటనే నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాను. నంబర్ అని చెప్పలేదు. అప్పటికే మా నాన్న వాళ్ళు చాలా బాధలో ఉంటుంది, చెప్పాలనిపించలేదు. చాలాసేపు అక్కడే ఉండి అక్కడ నుంచి వచ్చేసాను. వచ్చేసరికి ఈవినింగ్ అయింది. అందరూ ఎవరు తినలేదు ఏం లేదు. ఆ రోజు అందరూ అప్పటికి ఏడుస్తూనే ఉన్నారు. కానీ ఏదైతే అయిపోయిందని ఇంటికి వచ్చేసాం. హుజూర్నగర్లో అందరం భోజనం చేసాం. 8 గంటకి అందరు భోజనం చేసి 8:30 పడుకున్నాం. పల్లెటూరులో అందరు త్వరగా పడుకుంటారు కదా. ఆ నెక్స్ట్ డే ఆ రోజు చాలా సాదాసీదగా గడిచిపోయింది. ఆ రోజు నైట్ అందరం భోజనం చేసి బయట కూర్చున్నాం మాట్లాడటానికి. పల్లెటూరులో కూర్చోవడం బయట కూర్చొని మాట్లాడుతుంటారు కదా, మాట్లాడుతున్నాం. నేను ఒక ముసలి తాత వెనకాల పక్కన కూర్చున్నాను. ఆయనతో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఒక క్వశ్చన్ అడిగాను. ఆ క్వశ్చన్ నాకే కాదు, నాకు తెలిసి ఈ రోజుల్లో అందరికీ వస్తున్న డౌట్. తాత, ఆత్మలు దెయ్యాలు అనేవి నిజంగానే ఉన్నాయా అని అడిగాను. ఆయన అడిగిందానికి ఆన్సర్ చెప్పలే. కానీ ఆయన ఇంకా చాలా చెప్పారు. ఆ ఊర్లో చాలా జరిగాయని, ఆ ఊర్లో ఎన్నో సంఘటనలు జరిగాయని చెప్పాడు. చేతబడులు అవి ఇవి అని అది విన్న తర్వాత నాకు మూఢనమ్మకాలు అనిపించింది. కానీ నాకు కూడా చాలా భయం వేసింది. కంటిన్యూస్గా మూవ్ చావాలి కదా, ప్లస్ శ్మశానంలో చూసినచ్చు. వీటి వల్ల తాతగారు చెప్పిన దానికి నాకు చాలా భయం వేసింది. ఆ రోజు నైట్ బంధువులు అందరు ఇంట్లోనే ఉన్నారు. మొత్తం 3 రూములు మా ఇల్లు. ఒకటి స్టోర్ రూమ్, ఒకటి హాల్, ఇంకోటి బెడ్రూమ్ కమ్ కిచెన్. బెడ్రూమ్లో మొత్తం చాలా మంది పడుకున్నారు, కౌంట్ చేయలేదు. కొంతమంది బయట పడుకున్నారు. హాల్లో నేను, తమ్ముడు, ఇంకో కోడలు, ఇంకొక మా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు నాతో పాటు. అతను 4 గ్రాములు పడుకున్నాం. పడుకున్నా కానీ ఆ తాతగారు చెప్పిన సంఘటనలు ఊరి నిండా చాలా సంఘటనలు చెప్పాడు. చేతపళ్ళని, దెయ్యాలు, ఆత్మలు అని అని చాలా చెప్పాడు. నేను తాతగారు చెప్తున్నప్పుడు ఇంకా చెప్పకుండా తాతయ్య ఇంకా వద్దు నాకు అని చెప్పి వచ్చేసాను అనేది చెప్తుండగానే నేను మధ్యలో లేచి వచ్చేసాను కదా. మా హాల్లోనే పడుకున్నప్పుడు నిద్ర పట్టట్లేదు. మా నానమ్మ మా అత్తది నాన్న లేకపోతే వస్తున్నారు. నాకు ఇంతలో తాతగారు చెప్పిన కథలు చాలా భయం వేస్తుంది. చెమటలు పట్టేసాయి. టైం తెలీదు, చాలా రాత్రి. ఇద్దరం మా ఇంటి పక్కనే సందు లెక్క కనెక్ట్ అయి ఉంటుంది. ఒకటి రూమ్కి రూమ్కి మధ్యలో సందు లెక్క ఉంటుంది. ఆ సందులో కనెక్ట్ అయి ఉంటుంది, మా రూమ్కి కనెక్ట్ అయి ఉంటుంది అన్నమాట. ఎవరు నా దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నట్టు మా పక్క రూమ్ నుంచి నా రూమ్కి, రూమ్లో నుంచి ఎక్కడి నుంచో తెలియదు కానీ పక్క రూమ్ నుంచి మా రూమ్కి కష్టమని నడుచుకుంటూ వస్తున్నట్టు. గజ్జలు వేసుకొని గజ్జలు చప్పుడు చాలా అనిపిస్తుంది. ఆ గజ్జలు చప్పుడు ఎవరైనా వెళ్ళి వచ్చేటట్టు ఉన్నది. నాకు అర్థం కాలేదు. ఆ రూమ్లో గజ్జలు చప్పుడు నాకు ఒక్కరికే వినిపించింది, అందరికీ వినిపించింది అని. కానీ ఎవరూ లేవలేదు. నాకు అసలే దెయ్యాలు ఆత్మలు అని చెప్పారు. ఈ గజ్జలు చప్పుడు ఏంటో అది కూడా అనుకున్నాను. అట్లా చాలాసేపు ఆల్మోస్ట్ 2 గంటలు ఇప్పుడు కొనే ఇప్పుడు సందులోంచి రేపు ఎవరు వస్తారా ఎవరు వస్తారా అని చూస్తారనే ఉన్నాను. చివరికి ఆ గజ్జలు చప్పుడు నా దగ్గరకు వచ్చినట్టు అనిపించింది. నేను భయంతో కళ్ళు మూసుకున్నాను. చూసేసరికి మా అత్తయ్య పక్క రూమ్లో పడుకున్న మా అత్తయ్య నాకు అప్పుడు చాలా కోపం వేసింది. లేచి అత్తయ్య అని చూడకుండా గట్టిగా అరిచాను. ఏంటి అత్తయ్య ఈ టైంలో ఏంటి అత్త పూట తిరుగుతున్నావు అంటే నీతో పడట్లేరా అన్నది. సరే పడుకోపోతే ఇక తీరా మాకు ఇక్కడ అని చెప్పాను. ఆ రోజు తెల్లారి చాలా నార్మల్గా గడిచిపోయింది. కచ్చా ఇంట్లో తెలుసు కదా, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏడుస్తూనే ఉంటారు. మళ్ళీ గుర్తు గుర్తు వచ్చి ఆ రోజు నైట్ మళ్ళీ తినేసాం. పడుకోలేదు, తినాం.
బయట కూర్చొని బయట కూర్చున్నాను. నేను చూడకుండా తాత పక్కనే కూర్చున్నాను. తాత రాత్రి చెప్పలేదు కదా, ఎప్పుడన్నా చెప్తాత ఆత్మలు ఆత్మలు అంటున్నాను. నిజంగా ఆత్మలు ఉన్నాయా అంటే ఎలా ఉంటాయి అని అడిగాను. ఆయన మనవడా ఈ టైంలో చెప్తే భయపడతాను, రేపు పొద్దున వెళ్ళొద్దాం నేను నీకు చెప్తాను అన్నాడు. సరే తాత అని చెప్పి వెళ్ళాను. టైం 10:30 పడుతుంది. పడుకున్నాగానే పిచ్చి పిలిచికలు ఆల్మోస్ట్ అనుకుంటాను. ఆ రోజు నైట్ ఇంటి నిండా పందులు ఉండటంతో మాత్రం అసలు ఖాళీగానే లేదు. జనరల్ ఇంకా పల్లెటూరులో అందరూ బయటకు వెళ్తారు కదా టాయిలెట్కి వస్తే, నేను అలానే ఇంటి బయటకు వచ్చాను. రోడ్ క్రాస్ చేస్తే అక్కడ మూరీ ఉంటుంది, ఒక టాయిలెట్ అంతా కంప్లీట్ చేసుకొని గాలి కోసం అక్కడ ఉంచున్నాను. ఇంతలో స్ట్రీట్ లైట్సే లేవు, కానీ మూన్ లైట్ చాలా ఎక్కువగా ఉంది. ఆ మూన్ లైట్లో అందరూ బయటే పడుకున్నారు. అందరూ బయటే పడుకున్నారనే ధైర్యంతో బయటకు వచ్చేసాను అనమాట. అంటే ఏమన్నా అయితే పిలవడా పిలవని అందరూ వస్తారు కదా. బయటకు వచ్చేసరికి ఆ వెలుగులో ఆ మూన్ లైట్లు చూడడం నుంచి ఒక ఆమ శ్మశానం అయిపోయిన ఒక ఆమె నడుచుకుంటూ వస్తుంది. నేను ఆమెను చూసి ఆ టైంలో ఆశ్చర్యపోయాను. ఆ రోజు నేను అనుకున్నది ఇంకా నాకు నేనేంటి అలా అనుకున్నానని అనిపించింది. ఏంటంటే అర్ధరాత్రి టైంలో శ్మశానం నుంచి వస్తుందంటే ఎవరు చనిపోయారు ఉంటారేమో వాళ్ళు అనుకున్నాను. కానీ ఆమె నా దగ్గరకు వచ్చిన తర్వాత నాకు ఇంకోటి ఒకటి, అర్ధరాత్రి పూట చనిపోతే అర్ధరాత్రి పూట ఎవరు దహనం చేయరు కదా. ఇంతలో ఆమె మామూలుగానే ఉంది. నేను ఆమెను ఆపి, ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నారు ఇంత రాత్రి ఇలా ఎవరికోసం వెతుకుతున్నారా అని అడిగాను. ఆమె దగ్గర నుంచి ఎట్లాంటి సమాధానం లేదు. ఆమె అలానే ముందుకు చూస్తూ ఉంది. అలా నేను ఎంతసేపు మాట్లాడించా ఆమె ఏం మాట్లాడలేదు, అలానే ఉంది. అట్లా చాలాసేపు ఏంటమ్మా చెప్పండి అమ్మా ఎంతసేపు అడిగినా ఆమె ఏం మాట్లాడలేదు. చివరిగా నాకు ఊపిరి నశించి గట్టిగా ఏంటమ్మా ఎవరికోసం చూస్తున్నారని గట్టిగా అడిగాను. అప్పుడు ఆమె నాకు వెళ్ళి చూసే ఒక భయంకరమైన నవ్వు నవ్వింది. ఆ నవ్వు చాలా భయంకరంగా, ఒక పైశాచికంగా, ఒక సైకో సాడిస్ట్ ఎలా చూస్తారు అలా చూసి నాకు వెళ్ళి ఒక నవ్వు నవ్వుతుంది. కానీ అడిగిందానికి ఆన్సర్ చెప్పలేదు. ఆ నవ్వుకి నా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒక నిమిషం గుండా అయిపోయినంత పని అయిపోయింది. నేను ఆల్మోస్ట్ స్టాచ్యూ ఫ్రీజ్ అయిపోయాను. ఆ నవ్వు ఇప్పటికీ అమ్మో ఆ నవ్వు ఘోరం. నేను అలానే నించుని ఉండిపోయాను. ఆమె అక్కడ నుంచి వెళ్ళిపోయిందో మాయమైపోయిందో ఏంటో నాకు ఏం అర్థం కాలేదు. అక్కడ అట్లనే ఎంతసేపు నించుని నాకు గుర్తులేదు. మొత్తానికైతే తెల్లారింది. తెల్లారిన తర్వాత నాకు స్పృహ వచ్చేసరికి నేను ఇంటి బయట కూర్చున్నాను. చెమటలు పట్టేసి నాకు ఏం చేయాలో అర్థం కాదు. నిమ్మటే మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి అమ్మ అట్లా జరిగిందమ్మా అని చెప్తే మా అమ్మ వినే పొజిషన్లో లేదు. మా నాన్న ఎప్పుడూ లేచి ఏడుస్తూనే ఉన్నాడు, ఇంకా నిద్రలోనే ఏడుస్తున్నాడు. లేకపోతే అర్థం కాదు ఏదైతే అదే నేను ముందు ఊరు నుంచి వెళ్ళిపోవాలి అనుకున్నాను. కానీ మా నా అమ్మ నాన్న ఆపేశారు. ఆపేసిన తర్వాత ఆ రోజు నైట్ ఒక్క రోజు ఉండి వెళ్దాం రా అన్నాడు మా నాన్న. ఆ రోజు నైట్ నాకు అన్నంతరం ఒకటి కావట్లేదు. ఎంతసేపటితో పైశాచికమైన నవ్వు, భయంకరమైన నవ్వు కళ్ళల్లో మిగులుతూనే ఉంది. నేను బయట తాతగారికి ఈ సంఘటన చెప్తాను, జాగ్రత్త బాబు అని చెప్పే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నాన్న కూడా భయపడ్డాడు అంత కదా నాకు అర్థం. నేను ఆ రోజు నైట్ ఉండడం అయితే చేసిన తప్పు. ఆ రోజు చాలా చల్లగా ఉంది, చాలా చలి పెట్టి నిద్రపట్టట్లేదు. మొత్తం అర్ధరాత్రి పూట చాలా సార్లు మెలకు వచ్చింది, కరెంటు పోయింది. అని అలానే పడుకున్నాను. ఆ రోజు నైట్ అలానే పడుకున్నప్పుడు నా ముఖం మీద ఏదో పడుతుంది, అంటే ఏదో పడుతుంది తీసి పక్కకు వేస్తున్నాను. తర్వాత చాలా సార్లు పడింది తీసి పక్కకు వేశాను. కళ్ళు వెళ్ళి చూసేసరికి ఆ రూమ్లో ఫ్యాన్కి ఊరేసుకుని ఉంది. నేను చూసి మాట్లాడలేదు కానీ గట్టిగా అరిచాను, అమ్మా అని గట్టిగా అరిచాను. ఇంట్లో మా వాళ్ళందరూ వచ్చి లైట్ ఇస్తారు. అక్కడ ఏం లేదు. ఇంకా నేను అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాను. ఏడిపోతేసింది అమ్మట అక్కడ నుంచి వెళ్ళిపోవాలనిపించింది. ఎమ్మటే బ్యాగ్ సెట్ తీసుకున్నాను. అమ్మ నాన్న కోసం కూడా ఆకలేదు. అమ్మ నాన్నతో గొడవ పెట్టుకుని మరి ఆ ఊరు నుంచి వచ్చేసాను. మళ్ళీ నేను ఆ ఊరికి వెళ్ళలేదు. April 22 నేను ఆ ఊరు నుంచి వచ్చేసాను. మళ్ళీ నేను ఆ ఊరికి వెళ్ళలేదు. కానీ ఆ జ్ఞాపకాలు ఇంకా నన్ను వెంటాడుతూనే ఉన్నాను. ఇప్పుడు 2017లో మళ్ళీ నాకు ఈ మార్చి చెప్పాలని ప్రయాణిస్తుంది. నెక్స్ట్ మంత్ అంటే July 24 నేను మళ్ళీ హుజూర్నగర్ వెళ్తున్నాను మా ఇంటికి ల్యాండ్ పని మీద.
ఏమవుతుందో చూడాలి అక్కడ. బాయ్.